ప్రత్యర్థులు లక్ష్యం కాదు, ప్రతిపక్షాలు ఎవరితో ఎవరు జట్టు కడుతున్నాయన్నది ముఖ్యం కాదు. జగన్ వ్యూహం కంప్లీట్గా డిఫరెంట్. ఆ మాటకొస్తే ప్రతిపక్షాలతో పోటీ అనే ధోరణిని వదిలేసి 175 సీట్లలో గెలుపు ఎలా సాధ్యమో చెప్పుకొచ్చారు సీఎం జగన్. మంగళగిరిలో జరిగిన వైసీపీ సమావేశంలో ఆ సీక్రెట్ ఏంటో బయటపెట్టారు. ఇంతకీ జగన్ వ్యూహం ఏమిటి? ప్రతిపక్షాలపై ప్రయోగించబోయే ఆ అస్త్రాలు ఏమిటి? మేం సిద్ధం, మా పోలింగ్ బూత్ సిద్ధం. ఎన్నికల వ్యూహంపై జగన్ దిశానిర్దేశం, పార్టీ కమిటీలతో సుదీర్ఘ సమావేశం, 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లే లక్ష్యం. నూట డెబ్బై ఐదుకి 175 స్థానాలు గెలుస్తామని చెబుతున్నారే గాని అది ఎలా సాధ్యమనే ప్రశ్నకు నిన్నటి వరకు సమాధానం దొరకలేదు. బట్ 175 స్థానాల్లో గెలుపు ఎలా సాధ్యమో ఆ సీక్రెట్ చెప్పేశారు సీఎం జగన్. ఇందుకు కుప్పం నియోజకవర్గాన్నే ఉదాహరణగా చెబుతూ, ఆ కుప్పం నియోజకవర్గంలోనే 93% పైగా కుటుంబాలకు పథకాలు అందించాం, మిగిలిన నియోజకవర్గాలు యావరేజ్ న 87% ఇళ్లకు మంచి చేశామన్నారు. పట్టణాల్లో అయితే 80% ఇళ్లకు పథకాలు అందించామన్నారు. అలాంటప్పుడు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు గెలవకపోవడానికి కారణాలు ఏముంటాయన్నారు సీఎం జగన్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 87% ఇళ్లకు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏ కాన్స్టిట్యున్సీ తీసుకున్నా 87% పైచిలుకు ఇళ్లకు, గృహాలకు ఈరోజు మన ప్రతి పథకము, ప్రతి ఇంటికి కూడా మంచి చేయగలిగాం. కుప్పంలో, కుప్పం రూరల్ నియోజకవర్గం కాబట్టి అక్కడైతే ఏకంగా 93.29% ఇళ్లకు మంచి జరిగిన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అభ్యర్థుల ప్రకటన పైన ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు సీఎం జగన్. 1/2 తప్ప పెద్దగా మార్పులు ఉండబోవని హామీ ఇచ్చారు. కానీ ఆ 1/2 ఎవరన్న దానిపై ఉత్కంఠ మాత్రం అలాగే మిగిలి ఉంది. మార్చాల్సినటువంటి దాదాపుగా ఇప్పుడే 99% మార్చేసినాము. ఇంకా ఏదైనా ఉంటే 1/6 ఏదో అన్నా ఉంటే, అక్కడో ఇక్కడో ఏదో ఉంటే మొత్తం కలిపినా కూడా పెద్ద ఎక్కువేమి ఉండవు. కాబట్టి అందరికీ మోర్ ఆర్ లెస్ కన్ఫర్మే. కాబట్టి ఖచ్చితంగా పోండి, ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టండి. ఇంతగా ప్రతి ఇంటికి మంచి చేసి, ఇదిగో ఇన్ని లక్షలు మీ ఇంట్లో మంచి జరిగింది అని చెప్పి ఏకంగా లెటర్ల రూపకంలో ఇచ్చి, ఆ జరిగిన మంచిని చెప్పగలిగిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడూ ఉండకపోవచ్చు. మేనిఫెస్టోను 99% అమలు చేసిన పార్టీగా ప్రజల్లోకి వెళ్లాలన్నారు సీఎం జగన్. ఎన్నికలప్పుడు పథకాలు ప్రకటించి వాటిని అమలు చేసి ఈ పథకాలు అందాయా లేదా అని మళ్లీ ఆ ప్రజల దగ్గరికే వెళ్లిన ఒకే ఒక్క పార్టీ వైసీపీ అని చెప్పుకొచ్చారు. వివక్ష, లంచాలు లేకుండా పథకాలు అందించాం కాబట్టి చేసిన మంచిని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పడం మాత్రమే అభ్యర్థుల కర్తవ్యమని వివరించారు. ఇదే గెలుపు సూత్రమని కూడా వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మీ జగన్ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఎటువంటి లంచాలు, ఎటువంటి వివక్షకు ఆస్కారం లేకుండా, ఎటువంటి లంచాలు వివక్ష లేకుండా ఏకంగా 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వేశాము అని చెబుతూ, ఇప్పటి వరకు ఏం చేశాం, మరోసారి గెలిపిస్తే ఏం చేస్తాం, సింపుల్ గా ఇవే విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేతలకు పిలుపిచ్చారు జగన్. ప్రతి ఇంటికి వెళ్లి ఇచ్చిన పథకాలను మరొక్కసారి గుర్తు చేస్తే చాలు, ప్రతి గ్రామంలో 60% ఓట్లు ఎటుపోవనే లాజిక్ చెప్పారు. వాలంటీర్లతో పాటు గృహ సారథులను కూడా భాగస్వాములను చేసుకుని ఎన్నికల ప్రచారంలోకి వెళ్తే మరోసారి వైసీపీదే విజయమని నేతలకు భరోసా ఇచ్చారు. బటన్ నొక్కడం ద్వారా 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా పేదవాళ్ల అకౌంట్లోకి వేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశానన్నారు. సో తాను చేయగలిగినంత చేశాను కాబట్టి, ఏ రాజకీయ నాయకుడు ఇవ్వని ఆయుధాన్ని వైసీపీ నేతలకు ఇస్తున్నాను కాబట్టి ఎన్నికల్లో గెలవాల్సిన బాధ్యత వైసీపీ అభ్యర్థులదేనంటూ దిశానిర్దేశం చేశారు. ఇక నేను చేయగలిగిందంతా నేను చేశా, మీ చేతుల్లోకి ఎవడు, ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఇవ్వని ఆయుధాలు మీ అందరి చేతుల్లో నేను పెట్టా. ఇక ముందుకు తీసుకొని పోయి ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత ఇక కేవలం మీ మీద,
ఈ 45 రోజుల్లో మీరు చేసే ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ మీద మాత్రమే ఆధారపడి ఉంది అని చెప్పి మాత్రం చెప్తా ఉన్నా. మొత్తానికి 2024 ఎన్నికల్లో విజయం కోసం చాలా ప్రీప్లాన్డ్ గా వెళ్తున్నారు సీఎం జగన్.